నమస్తే తెలంగాణ మీరు చూస్తున్న టీ న్యూస్ నా పేరు శ్రీనివాస్ వార్తలు వాస్తవాలకు స్వాగతం వార్తలు వాస్తవాలపై చర్చా కార్యక్రమం ప్రారంభించమంది వాళ్ళ దినపత్రికలు ఉన్న ప్రధాన వార్తల్ని ముందుగా చదువుద్దాం నమస్తే తెలంగాణలో చూస్తే మసలి కన్నీళ్లకు మోసపోతే గోస పడతాం బీజేపీ శ్రీమంతుడికి పేదలు ప పట్టరు అంటూ కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం హరీష్ రావు అనేటువంటిది చేసినటువంటి కామెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆరు వందలు ఈ నోళ్లు మూడు వేల ఫింక్షన్ ఇస్తారా బీజేపీ హుజరాబాద్ మేనిఫెస్టో పెద్ద జోక్ ఏటాయిస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఏవి నాలుగేళ్ల కిందటే మంచి మళ్ళా ఎట్లిస్తలం అంటూ కూడా బండి సంజయ్ లెక్క నాటకాలు ఆడుతారు జాగ్రత్త అంటూ కూడా సిలిండర్ దండం పెట్టు బీజేపీకి బొంద పెట్టు అంటూ కూడా మంత్రి హరీష్ రావు అంటూ వార్త మనకి ప్రధానంగా ఉంది దీపావళి తర్వాత ఆఫీస్కే అంటూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఉద్యోగుల్ని పిలుస్తున్న ఐటీ సంస్థలు హైదరాబాద్ కార్పొరేట్ కంపెనీలు మళ్లీ కోలాహలం మొదట యాభై శాతం సిబ్బందితో నిర్వహించే అవకాశాలు అగ్రశ్రేణి సంస్థల బాటలో మధ్య చిన్న తరహా కంపెనీలు అంటూ వార్త ఇరవై నాలుగు గంటల బంగాళాఖాతంలో అల్పపీడన అంటూ వాతావరణం సంబంధించిన వార్త ఉంటే పిల్లలతో వెళ్తుంటే బైక్ వేగం నలభై దాటద్దు అంటూ వార్త కూడా ఒకటి మనకి నమస్తే తెలంగాణలో పేజీ ఐటమ్గా చూస్తున్నాం ఈనాడు కూడా భద్రతకు చెర అంటూ కూడా యాప్ల ఎరా అంటూ వార్త ఒకటి మనకు విశ్లేషాత్మక వార్త కథనం ఉంటే ఇక ఎప్పుడైనా విరుచుక పడవచ్చు పొంచి ఉన్న కోవిడ్ మూడో వేవ్ కొన్ని దేశాలే పెరుగుతున్న కేసులు అంటూ ఒక వార్త ఇక పేదంట చమురు మంట అంటూ కూడా వార్త చూస్తున్నాం అందరినీ పోషక అందరి పోషకాహారం మండిపోతున్న నిత్యావసరాలు పెట్రోల్ ధరలతో అన్నిట పైన ప్రభావం అంటూ వార్త మనకి ప్రధానంగా ఉంది ఇక సాగర్ కింద ఏపీలో ఆయకట్టు కుదించాలి అంటే ఒక వార్త డిగ్రీతో పాటు బీఈడి అంటూ ఇంకొక వార్త కూడా మనం చూస్తున్నాం ఇక ఇక ప్రలోభాల వంతు హుజరాబాద్ నేటితో మిగిలిన ప్రచారం అంటూ వార్త కూడా మనకి ప్రధానంగా ఉంటే హుజరాబాద్లో సీఎం ప్రచారం లేనట్లే ఈసీ నిర్ణయం వల్లే కేసీఆర్ సభ పెట్టలేకపోయాం ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అంటూ వార్త కూడా మనకి ప్రధానంగా ఉంటే ఇక నాల లెక్క ఇక పక్కా అంటూ వార్త కూడా మనకి ప్రధానంగా ఈనాడు పేజ్ ఐటమ్ ఐటెం కావు సాక్షిలో చూస్తే పంట చేతికి వచ్చే వేళ్ళ అంటూ వార్త మనం చూస్తున్నాం వరికి సంబంధించిన వార్త ప్రధానంగా మనకుంటే గోని సంచలు ఏవైనా ఒక వార్త డీజిల్ కోతలు అంటే ఇంకో వార్త తరుగు తప్పిది అంటూ వార్త కూడా మనం చూస్తున్నాం ఇక బీజేపీ గెలిచేది లేదు ప్రభుత్వం వచ్చేది లేదు మంత్రి హరీష్ రావు అంటూ వార్త కూడా మనకుంటే ఏమి ఇచ్చినా తీసుకోండి ఒట్టు వేయకండి అంటూ ఒక వార్త టీఆర్ఎస్కు మద్దతు బీసీ సంఘాలు అంటూ వార్త ఇక సైలెంట్ ఓటింగ్ బీజేపీని గెలిపిస్తుంటే ఒక వార్త ఉంటే ఆ ప్రాజెక్టులు ఆపండి అంటూ ఇంకొక వార్త కూడా మనకి ప్రధానంగా చూస్తున్నాయి ఇక పక్కన చూస్తే రెండు వందల యాభై విలాలు ఒక్కోటి కోటి రెండు కోట్లు అంటూ వార్త కూడా ఒకటి మనకి ప్రధానంగా సాక్షిలో చూస్తున్నాం ఇక మన తెలంగాణ గెలువును గెలిపించండి ఈటెని ఓడించండి అంటూ బీసీ సంఘాలు హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటూ నూట ఇరవై బీసీ సంఘాలు ఉద్యోగ యూనియన్ల తీర్మానం పిలుపు అంటూ వార్త ప్రధానంగా ఉంది ఇక సాగర్ జిల్లా జలాల్లో తెలంగాణకు అన్యాయం అంటూ ఇంకొక వార్త కూడా మనకి ప్రధానంగా ఉంటే ప్రతిపక్షాల్లో వణుకు అంటూ ప్లేనరీ విజయవంతంతో తమ పునాదులు కల్లిపోతున్నాయని భయపడుతున్నాయంటూ కూడా నిన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు దానికి సంబంధించిన వార్త హుజరాబాద్లో ప్రచారానికి నేటితో తెర పోలింగ్ డెబ్బై రెండు గంటల ముందే మైకులు బంద్ అంటూ వార్త కూడా మనకి ప్రధానంగా ఉంది విత్తనాలు సిద్ధం యాసంగిలో వేరుసనగా మినప పెసర అంటూ కూడా వార్త పొద్దు తిరుగుడు పంటలో వేసుకోవచ్చు అంటూ వార్త ఒకటి మనకి ప్రధానంగా చూస్తున్నాం ఇక రేషన్ బంధు ప్రచారం అబద్ధం అంటూ వార్త కూడా ఒకటి మన తెలంగాణలో ఉంది నవ తెలంగాణలో కూడా పోరు హోరు అంటూ కూడా దేశవ్యాప్తంగా రైతనాల ఆందోళనలు రాష్ట్రపతితో సహా కలెక్టర్లు వినతులు అంటూ వార్త కూడా మనకి చూస్తున్నాం ఇక కేవలం ఇరవై మూడు మంది సాక్షుల పోరాటంలో వేలాది మంది రైతులు అంటూ వార్త కూడా ఒకటి మనం చూస్తే ఇక కళ్ళు కార్పొరేషన్ పాలక మండలి నియమించకపోతే ఏమైతుంది అంటూ కూడా వార్త ఒకటి మనం చూస్తున్నాం ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా సైద్ధాంతికంగా పోరాడాలి వారి అబద్దాలను బరిగతం చేయాలి పార్టీలో క్రమశిక్షణ ఐక్యత ముఖ్యం రాష్ట్రాయి నేతల్లో స్పష్టత సమాన్యమైన లోపం రాజ్యాంగ సంస్థలు మోడీ సర్కార్ నిర్వీర్యం అంటూ నిన్న కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడారు దానికి సంబంధించిన వార్త కూడా మనకుంటే ఇక పెగాసన్ కుంభకోణం నేడు సుప్రీంకోర్టు అంటూ వార్త కూడా తీర్పు ఇవ్వనుంది అంటూ వార్త కూడా మనం చూస్తున్నాం నవ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో గుట్కా గంజాయి గుడంబ త్రీజీపై పోరు సీఎంకు అందిన నివేదికలు కఠిన ఆదేశాలు ముక్కుమడిగా దాడులు సూత్రాలకు రక్షణగా పలువురు అధికారులు సీఎం ఆగ్రహం మళ్లీ సమీక్ష హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో గుట్కా డెన్లు తెలంగాణలో వేల కోట్ల అనుమతులు లేని వ్యాపారం అనారోగ్య సమస్యలు చిత్తవుతున్న కుటుంబాలు అంటూ వార్త కూడా మనకి ప్రధానంగా చూస్తున్నాం ఇక ఉల్లంఘనలపై ఆర్ఆర్ యాక్ట్ అంటూ ఒక వార్త కూడా మనకు ప్రధానంగా ఉంటే ఇక వాకేడా చుట్టూ మిగుస్తున్న ఉచ్చు అంటూ కూడా వార్త మనం చూస్తున్నాం ఇక ఆ రెండు ప్రాజెక్టులు ఆపండి మాకు నష్టం అంటూ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంటే ఇక హై వోల్టేజ్ ఓ జోర్ అంటూ కూడా వార్త నేటితో ప్రచారం బంద్ ఆఖరి పంచ్ అంటూ కూడా వార్త మనం చూస్తున్నాం హుజరాబాద్ ఎన్నికలకు సంబంధించిన వార్త ఇక క్రమశిక్షణ పాటించండి అంటూ సోనియా పార్టీ నాయకులకు దిశాదశ నిర్దేశించారు దానికి సంబంధించిన వార్త కూడా మనం చూస్తే ఇస్కలాజలకు డీజిల్ దెబ్బ అంటూ వార్త కూడా మనకి ప్రధానంగా ఆంధ్ర ప్రభలో చూస్తున్నాం తెలంగాణ టుడే చూస్తే ఆర్ఎస్ రీఓపెన్స్ బోర్డర్స్ ఫర్ వ్యాక్సినేటెడ్ ఫ్రమ్ నవంబర్ ఎయిట్ అంటూ కూడా అమెరికా ప్రభుత్వం సడలింపులు చేసింది ఇక దానికి సంబంధించిన వార్త ప్రధానంగా మనకి తెలంగాణ టుడేలో చూస్తున్నాం ఇక దినపత్రికలు ఉన్న ప్రధాన వార్తలు వీటిపై చర్చించబోతే బ్రేక్ తీసుకున్నాం బ్రేక్ తర్వాత చర్చని ప్రారంభిద్దాం చూస్తున్నాం తెలంగాణ గురించి